నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జయశ్రీ ఈ రోజు నేను మీ అందరి కోసం సూపర్ హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ ప్రామిస్ చేశాను కదా నేను నా లైవ్ లో సో చాలా మంది క్యాస్టర్డ్ ఆయిల్ గురించి అడిగారు సో దాని బెనిఫిట్స్ ఏంటి ఎలా యూస్ చేసుకోవచ్చు అని క్లియర్ డీటెయిల్స్ ఈ రోజు వీడియో చేస్తానన్నాను కదా సో మీకోసం వీడియో తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మన ని సబ్స్క్రైబ్ చేసుకోవటానికి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది అది ఒక్కసారి క్లిక్ చేస్తే సరిపోతుంది పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి సో చేయకుండా టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా లైవ్ చేసిన తర్వాత మీకోసం వీడియో చేస్తానని అందుకనే నిద్రపోకుండా వీడియో చేస్తున్నాను సో ఇప్పుడైతే నా స్కిన్ చూసారు కదా క్లియర్గా ఉంది ఎలాంటి మేకప్ కానీ ఏమీ లేదండి ఆల్మోస్ట్ నేను ఎప్పుడు మేకప్ వేసుకోను వేసుకుంటే మీకు చెప్తాను ఎందుకని ఇంత క్లియర్గా చెప్తున్నానంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు బట్ రీసెంట్గా ఏంటంటే మౌనిక అనే ఒక అమ్మాయి మన ఛానల్లో కామెంట్ చేశారు సో తనకి అర్థం అవ్వాలని నేను ఈరోజు చూపిస్తున్నాను నేను ఇలానే చూపించానండి చాలా క్లియర్గా చూపించాను ఎందుకంటే నాకు క్లియర్ స్కిన్ ఉన్నప్పుడు నేను పైన ఏదో ఒకటి వేసేసుకుని నేను చెప్పాల్సిన అవసరం లేదు సో తను ఏమన్నందంటే ఫస్ట్ నీ స్కిన్ మీద ఏం అప్లై చేసుకోకుండా చెప్తే అప్పుడు మచ్చలు లేవని నమ్ముతాను అంది సో ఇది నా క్లియర్ స్కిన్ ఇప్పుడు నమ్మి నువ్వు నాకు కామెంట్ పెట్టావనుకో నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ గురించి తెలుసుకుందాం చేసే క్యాస్టర్ ఆయిల్ ఇదండి ఆరగన్స్ బ్రాండ్ నుంచి ఇదేంటంటే హెయిర్ కి స్కిన్ కి అప్లై చేసుకోవచ్చు కోల్డ్ ప్రెస్ ఆయిల్ అనమాట కో కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఎప్పుడైనా కానీ స్కిన్కి హెయిర్కి చాలా మంచిది అండ్ చాలామంది ఏంటంటే ఐబ్రోస్ ఎలా పెరగాలక్క చెప్పండి అంటున్నారు సో దానికోసం కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఐ లాషెస్కి ఐబ్రోస్కి సూపర్ వర్క్ చేస్తుంది అండ్ చాలామందికి ఏంటంటే అండర్ ఐ డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి ఫైన్ లైన్స్ వస్తున్నాయి అంటున్నారు సో దానికి కూడా మనకి బాగా హెల్ప్ అవుతుంది క్యాస్టర్ ఆయిల్ మన స్కిన్లో ఇన్స్టెంట్గా మాయిశ్చర్ లాక్ చేస్తుందండి చాలా బాగుంటుంది సో థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది చూశారు కదా ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కాబట్టి ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ డార్క్ సర్కిల్స్ వచ్చేది మనకి అండర్ ఐ ఏరియాలో స్కిన్ మొత్తం డ్రై అయిపోవటం వల్ల సో స్కిన్కి మళ్ళీ మాయిశ్చర్ ఇస్తే డార్క్ సర్కిల్స్ రావు అలాగే ఫైన్ లైన్స్ కూడా రాకుండా ఉంటాయి మనకి క్యాస్టర్ ఆయిల్ మాయిశ్చర్ని ఇవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది జస్ట్ కొంచెం టూ డ్రాప్స్ తీసుకుని దాన్ని మీ ఫింగర్స్ మధ్యలో రబ్ చేసుకుని ఇలా జెంటల్గా మీరు ఐస్ మొత్తానికి అప్లై చేసుకోవాలి మీరు వీక్లీ కనీసం టూ టైమ్స్ అయినా అప్లై చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మీరు కూడా నాలాగా రోజు సిస్టమ్ చూడాల్సిన వర్క్ అయితే మాత్రం మీకు కూడా అరౌండ్ ఐ మొత్తం స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మీరు క్యాస్టర్ ఆయిల్ అప్లై చేసుకున్నారనుకోండి మీకు మాయిశ్చర్ మళ్ళీ లాక్ అవుతుంది ఫైన్ లైన్స్ రాకకుండా ఉంటుంది సెకండ్ రెమెడీ వచ్చేసరికి నెయిల్స్ కండి సో నెయిల్స్ హెల్తీగా ఉండటానికి షైనింగ్గా ఉండటానికి ఫాస్ట్గా పెరగడానికి క్యాస్టర్ ఆయిల్ బాగుంటుంది మీరు ఎక్కువ క్యాస్టర్ ఆయిల్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఇప్పుడు ఐస్కి అప్లై చేసుకున్న తర్వాత కొంచెం ఉంటుంది కదా మీ ఫింగర్స్కి దాన్ని మీ ఫింగర్స్కి మసాజ్ చేసుకోండి జెంటల్గా ఇలా మసాజ్ చేసుకుంటే చాలు మీ ఫింగర్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయి అంటే క్యూటికల్స్ అంటాం కదా చిగుర్లు సో చిగుర్లు చాలా హెల్తీగా ఉంటాయి నెయిల్స్ కూడా చాలా షైనింగ్గా ఉంటాయి స్ట్రాంగ్గా కూడా ఉంటాయి నెక్స్ట్ టైం ట్రై చేయండి థర్డ్ రెమెడీ ఐబ్రోస్ అండ్ ఐ లాషెస్ కోసం అండి ఐబ్రోస్ ఐ కోసం మీరు చాలామంది అడిగారు సో దానికోసం ఏంటంటే ఇలాంటి ఐబ్రోస్ పూలీస్ ఉంటాయి మీకు మస్కారా ఉన్నట్టయితే పాత మస్కారా అవి తీసుకోవచ్చు సో ఫస్ట్ క్యాస్టర్ ఆయిల్ తీసుకోండి తర్వాత ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి సో నాకేంటంటే డైలీ అలవాటు కాబట్టి నేను ఎక్కువ తీసుకోవట్లేదు నాకు క్వాంటిటీ మెజర్మెంట్ తెలిసిపోతుంది కాబట్టి ఇట్లా హ్యాండ్లో మిక్స్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేసుకుని ఒక బాటిల్లో స్టోర్ చేసుకుని డైలీ యూజ్ చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు వన్స్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒకసారి హ్యాండ్స్తోనే అప్లై చేసుకుంటాను సో హ్యాండ్స్తో అప్లై చేసుకోవచ్చు అలాగే మీకు మస్కారాతో ఆ బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో కూడా అప్లై చేసుకోవచ్చు బట్ అందరి దగ్గర లేకపోతే మీరు హ్యాండ్తో ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి సో మీరు జెంటిల్గా మీరు ఐలాషెస్కి పెట్టేటప్పుడు టూ సైడ్స్ వచ్చేటట్టు చూడండి సో అలా అయితే టూ సైడ్స్ కోట్ అవుతుంది ఐబ్రోస్కి నేను ఇప్పుడు ఇలా అప్లై చేసి చూపిస్తాను జస్ట్ మీరు మీ ఆయిల్ని తీసుకోండి మీకు అరిచేతిలో నుంచి ఏం కారదండి అది చాలా థిక్గా ఉంటుంది కాబట్టి అలానే ఉండిపోతుంది స్టిక్ అయిపోయి మీరు ఇలా టూ సైడ్స్న బ్రష్ చేసుకోవాల్సి ఉంటుందండి టూ సైడ్స్న బ్రష్ చేసుకోవటం వల్ల మనకి గ్రోత్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది అలాగే మీకు ఎవరికైనా ఐబ్రోస్ కలర్ లైట్ కలర్లో ఉందంటే అవి తిక్గా అవ్వటానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది క్యాస్టర్ ఆయిల్లో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి దానివల్ల యాక్నీని కిల్ చేసే ప్రాపర్టీస్ కూడా ఉంటాయండి అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ యాక్నీ కానీ ఉన్నట్టయితే అది కూడా రిపేర్ చేస్తుంది మీ స్కిన్ మీద ఉన్న ఇన్ఫెక్షన్ని తగ్గించి యాక్నీని తగ్గిస్తానికి కూడా మనకి క్యాస్టర్ ఆయిల్ బాగా హెల్ప్ అవుతుంది మీరు ఇలా ట్రై చేయటం వల్ల మీ ఐబ్రోస్ ఫాస్ట్గా గ్రో అవ్వటానికి ఐలాషెస్ ఫాస్ట్గా గ్రో అవ్వటానికి బాగా హెల్ప్ అవుతుంది అలాగే కలర్ ఇంప్రూవ్ అవ్వటానికి థిక్గా ఉండడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది మీరు కంటిన్యూస్గా ఫిఫ్టీన్ డేస్ అప్లై చేసి చూస్తే రిజల్ట్ మీకే క్లియర్గా తెలుస్తుంది కాస్టర్ క్యాస్టర్ ఆయిల్ మన ఫీట్ని హ్యాండ్స్ని క్లీన్గా ఉంచడానికి స్మూత్గా ఉంచడానికి బాగా హెల్ప్ అవుతుంది క్యాస్టర్ ఆయిల్లో స్మూత్నింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి చాలామందికి ఏంటంటే డిషెస్ వాష్ చేసుకోవటం వల్ల డ్రై అయిపోయిన స్కిన్ ఉంటుంది కదా అది కూడా స్మూత్గా వస్తుంది అలాగే ఇందులో మనకి హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయండి దానివల్ల ఎవరికైనా ఫీట్ క్రాక్స్ ఉన్నట్టయితే పాదాలు పగుళ్ళు అవి కూడా క్లీన్ అవుతాయి ఖచ్చితంగా నిద్రపోయే ముందు అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది కాస్టర్ ఆయిల్ మన హెయిర్ గ్రోత్కి చాలా మంచిది ఎన్నో ఏజెస్ నుంచి మన గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ యూజ్ చేస్తున్నారు సో క్యాస్టర్ ఆయిల్లో రికనోలిక్ యాసిడ్ అలాగే ఒమేగసిక్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి మనకి స్కాల్ప్ మీద బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తాయి దానివల్ల హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా జరుగుతుంది హెయిర్ షైనింగ్గా కూడా ఉంటుంది సో వీక్లీ వన్స్ క్యాస్టర్ ఆయిల్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్లో మిక్స్ చేసి అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా క్యాస్టర్ ఆయిల్ బెనిఫిట్స్ అలాగే ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది సో ఇలా మీరు యూస్ చేసినట్టయితే మీకు సూపర్ రిజల్ట్ వస్తుందండి మీకు ఇందులో ఏది నచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్